నేను సమాజం గురించి అడగాలనుకున్నాను. ఒక రాజ్యంలో రాజు పరిపాలించే రాజు సంసార జీవితం కలిగి ఉండాలా లేదా అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చా ఉండకూడదా? ఈ ప్రశ్న నాదండి. మీరు దీనికి ఖురాన్ ఔర్ హదీస్ గ్రంథాలలో మీరు నాకు మార్గం చూపిస్తారని భావిస్తున్నానండి. సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో, ఒక రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు ఆయన సంసారిక జీవితాన్ని కలిగి ఉండవచ్చా, మరి ఆయన ఆరోగ్యంగా ఉండడం తప్పనిసారని కూడా ఒకటి అడిగారు మిత్రులు. ఒక విషయం ఏంటంటే, సూర్య అల్ హజాబ్ 33:21 అల్లా స్మరత తెలియజేస్తున్నాడు, ఓ ముస్లింలారా, మొహమ్మద్ ప్రవక్త సల్సలం వారి యొక్క జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉంది అని చెప్పాడు. ఇస్లాం అంటే 5 పూటలు నమాజ్ చేసుకుంటూ, రమజాన్ మాసాలు ఉపవాసాలు పాటిస్తూ, హజ్కు వెళ్ళిపోవడం, దాన ధర్మాలు చేయడం మాత్రమే కాదు. ఇస్లాం అంటే వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, జాతీయ, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాలలో పూర్తి మానవాళికి మార్గదర్శకత్వం చూపించే ధర్మమే ఇస్లాం. విషయం ఏంటి, ఒక రాజు సంసారిక జీవితాన్ని గడపాలంటే తప్పకుండా గడపాలి, లేదంటే అతడు తన మనోవాంఛలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకందరికీ ఆదర్శం. ప్రవక్త పెళ్లిళ్ళు చేసుకున్నారు, సంసారిక జీవితాన్ని గడిపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఖుల్ఫాయ్ రాషిదీన్ 4 ఉన్నారు. మొట్టమొదటి అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, ఖుల్ఫాయ్ రాషిదీన్ 4 కూడా వివాహాలు చేసుకున్నారు. 4 కూడా అల్హమ్దుల్లా పూర్తి రాజ్యాన్ని పరిపాలించారు. ఉమర్ రవి అల్లాహన్ వారి ఖిలాఫత్ కాలంలో ఈ ప్రపంచంలోని 1/3 భూభాగంపై ఆయన రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఖలీఫా హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహు అన్హు వారు. కాబట్టి ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇవన్నీ అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి ఇచ్చినటువంటి సౌకర్యాలు. మరో విషయం ఏంటి, అతడు ఆరోగ్యం ఉండడం తప్పనిసరి అంటే, ఆరోగ్య అనారోగ్యాలు మీ చేతిలో నా చేతిలో లేదు. నా గుండె నిమిషానికి 72 సార్లు నన్ను అడిగి కొట్టుకోవడం లేదు. ఈరోజు శనివారం కదా, రేపు సండే, నాకు సెలవు కాలని గుండె నాతో కోరుకుంటుందా? అంటే నా బాడీ ఆర్గాన్స్, నా గుండె నా ఆధీనంలో లేదు, నన్ను పుట్టించినటువంటి దైవం ఆధీనంలో ఉన్నాయి. మనిషికి ఏంటంటే అతడు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అన్నది అది నా చేతిలో లేదు. నా ఆరోగ్యం నా చేతిలో లేదు, నా యొక్క మేలు కీడులు కూడా నా చేతిలో లేవు, అది పుట్టించినటువంటి దైవం ఆధీనంలో ఉన్నాయి. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను.